పెద్ద సాక్రిఫైజా? పేరెంట్స్, ఆఫీస్, సొసైటీ ఇవేం గుర్తుకురాలేదా నీకు? లేదే, ఆ టైంలో నాకేం గుర్తురాలేదు. స్టేషన్లో దీనంగా చూస్తున్న అశ్విన్ ఒక్కడే నాకు కనిపించాడు. ఇందు తగ్గకపోతే వాడేవైపోతాడో అని భయం వేసింది. ఎలాగైనా తను గెలిపించాలనుకున్నాను. వాణ్ణి గెలిపించి నువ్వోడిపోతావా? మనం ప్రేమించిన వాళ్ళ బాధలో ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలమే? అది కాదే, రేపో ఎల్లుండో వాళ్ళ పెళ్ళైపోతుంది. వాళ్ళిద్దరు నీ కళ్ళ ముందే వైఫ్ అండ్ హస్బెండ్గా తిరుగుతుంటే నువ్వు చూడగలవా? చూసి తట్టుకోగలవా? హే నీరు, హాయ్. యుఎస్ వెళ్ళిపోతున్నావా? అవును, ఆన్ సైట్ ఆఫర్. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? టైం దొరకలేదు. వీసా, స్టాంపింగ్, టికెట్ బుకింగ్ అన్నీ సడన్ గా జరిగిపోయాయి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకో 4 డేస్లో. మరీ అంత త్వరగా వెళ్ళాలా? వెళ్ళడం తప్పినప్పుడు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా. మరీ ఇంత సడన్ గా అందరినీ వదిలేయాలంటే? అదే, మీ ఫ్యామిలీ, ఈ ఆఫీస్, కొలీగ్స్, ముఖ్యంగా నేను. అందరి గురించి కొంచెం బాధగా ఉంది, నిన్ను వదిలేళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వై? నువ్వు, నీ లవ్, ఎప్పుడు ఇందు ఇందు అంటూ నీ గోలా? గోలనా? అంతేలే, నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే నీకు తెలిసేది. బట్ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది తెలుసా. పోనీ, ఉండిపోమంటావా? చెప్పు, క్యాన్సిల్ చేయనా? నో, నువ్వు అమెరికా వెళ్ళడం నీకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ అంబిషన్, దాన్ని అస్సలు వదులుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఈ క్షణం నుంచి నువ్వు వెళ్లే వరకు నేను నీతోనే ఉంటాను, ఓకే? నీతో నీ వేసే ప్రతి అడుగు పదలం, నీతో నీ చేసే చెరివే మధురం. నిజంగా వెళ్ళాలనే లేదురా, ఇలాగే ఉండాలనే ఉందిరా. ఉదయం నువ్వైతే సాయంత్రం నేనేనే, మనమే కలిసుంటే కొత్త రోజేదో పుట్టాలే. ఏంటల్లుడో ఇది? అసలు నీరు జాబ్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నువ్వు ఏకంగా అమెరికా పంపించావు. అయ్యో అంకుల్, తను ఎక్కడికి వెళ్ళట్లేదు, మనతోనే మన హార్ట్లోనే ఉంటుంది. అది కాదు అల్లుడు. అంకుల్, నేను చెప్పేది వినండి, త్వరలో నేను యూఎస్ వెళ్తాను, ఇద్దరు కలిసి వస్తాం. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. దిస్ ఇస్ ద ఫైనల్ బోర్డింగ్ కాల్ ఫర్ ప్యాసింజర్స్ బుక్డ్ ఆన్. టైం అయ్యింది నీరు, బయలుదేరు. బై నానమ్మ. బై అమ్మ. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. థ్యాంక్ యూ. హాయ్ అశ్విన్, గుడ్ న్యూస్. మన విషయం డాడీతో మాట్లాడాను, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ రియలీ? వావ్, గ్రేట్. ఏంటి గ్రేట్? నువ్వు 2 రోజుల నుంచి కబడ్డీ ప్రాక్టీస్కి వెళ్ళడం లేదంటగా. అది ఏదో అర్జెంట్ పని ఉంటే బయటకొచ్చాను. చూడు, నీకు జాబ్ ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో, రేపే మ్యాచ్. నువ్వు ఎలాగైనా గెలవాలి. షూర్ ఇందు, ఐల్ డూ ఇట్, డోంట్ వరీ. కబడ్డీ 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 కబ
ప్రియా, నీరు ఏమైనా కాల్ చేసిందా? ఏమైపోయింది? ఓ ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని క్లోజ్ చేసింది. తనెళ్ళి వారం కూడా కాలేదు. అప్పుడే మళ్ళీ మర్చిపోయిందా? నీ ఇందు నీకు దొరికిందిగా, ఇంకా నీరు వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? వెళ్ళరా, వెళ్ళు. నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదురా, నీకెప్పటికీ అర్థం కాదు. నీది మట్టి బుర్ర. నీ అవసరం కోసం దాన్ని వాడుకున్నావు, దానిలో లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసావు, అనవసరంగా ప్రేమలో దించావు. అవునరా, అది నిన్ను మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని వదలవా, దాన్ని అక్కడైనా ప్రశాంతంగా బతుకుని ప్లీజ్. నీ అవసరం కోసం దాన్ని వాడుకున్నావు, దానిలో లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసావు, అనవసరంగా ప్రేమలో దించావు. అది నిన్ను మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని వదలవా. ప్రాణమా, నీ విన్నది నిజమా, నీ కన్నీళ్ళే నా చిరునవ్వా. హృదయమా, నీ విన్నది నిజమా, నీ గాయాలే నా గంధాలా. తీపే నన్ను చేసి నువ్వు చేదై పోయావే, చలనం నాకిచ్చి నువ్వు. వంశీ ఫ్లాట్ లో దొరికిన ఫ్రాక్ కూడా నాదే. బట్ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది తెలుసా? పోనీ, ఉండిపోమంటావా? చెప్పు, క్యాన్సిల్ చేయనా? తారం తెగి ఎగిరే ఓ గాలి పటమే, తీరం చేజారి చేరెను నీ ఒడికే. ఆధారం నువ్వల్లే నిలిచావులే, ఆకా నన్నే నీ ప్రేమే నడిపిస్తూ ఉన్నా. కన్నే కనలేదే ఎన్ని చీకట్లు నా పంచనా. నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. Meet my daughter. Hello. Hi, uncle. This is Murthy here. Yeah, Andy. Yeah. Ashwin vastunnadu. Ashwin. Welcome. Welcome, Ashwin. Heartily welcome. Dear friends, attention please. This is Ashwin, a great lover.
ఒక ప్రేమికుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేశాడు. అందుకే మా అమ్మాయి ఇందుని అశ్వినికిచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ టైం ఇక్కడే పార్టీలో మీ అందరి ముందు ఇతను నేను గెంటేసి ఇన్సల్ట్ చేశాను. అందుకే ఈరోజు మీ అందరి ముందే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ అశ్విన్. ఈరోజు నేనే సారీ చెప్పాలంకుల్, మీకు, మా పేరెంట్స్కి, ముఖ్యంగా ఇందుకు సారీ చెప్పాలి. ఇది వెనక్కి తీసుకుందో, నువ్వు ఈ రింగ్ తొడిగిన రోజు ఈ ప్రపంచం అంతా నువ్వే అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు ఆ ప్రపంచంలో నువ్వు లేవిందో. నీ లవ్ని గెలిచే ఈ ప్రయాణంలో నిజమైన ప్రేమను డిస్కవర్ చేశాను. అదే నీరు. తను నా కోసం చాలా చేసింది. తన వల్లే జాబ్లో చేరాను. తన వల్ల నేను మొత్తం ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలిగాను. చివరికి తన హెల్ప్తో నిన్ను వంశీని బ్రేకప్ చేసేనిందు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీరు చెప్పిందంతా అబద్ధం. నా కోసం తన క్యారెక్టర్నే బ్యాడ్ చేసుకుంది. ఈరోజు నీ ముందు నన్ను సక్సెస్ఫుల్గా నిలబెట్టి తను సైలెంట్గా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపించేదాన్ని. ఇక్కడ అన్నీ నీ ఆలోచనలే. కానీ నాకు కూడా తెలియకుండా నీరు ఇక్కడికి ఎప్పటికేసిందో అర్థం కావట్లేదు. నువ్వు ఇదివరకు ఒకసారి అన్నావు మనుషులు మారుతారు, చేంజెస్ న్యాచురల్ ఇన్ఎవిటబుల్ అని. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఐ హావ్ ఆల్సో చేంజ్డ్. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరునే కనిపిస్తుంది. నేను నీతో ఉండడం అంటే నిన్ను మోసం చేయడం, నన్ను నేను మోసం చేసుకోవడం, నీరు అన్యాయం చేయడం. అందుకే నాకు నేను నీ ప్రేమలోంచి విత్డ్రా అవుతున్నాను. నా కోసం చచ్చిపోయేంత ప్రేమ నీరులో ఉంది, నీకోసం చంపేంత ప్రేమ వంశీలో ఉంది. అందుకే వంశీని బెయిల్ మీద తీసుకొచ్చాను. ప్లీజ్ ఇందు, నన్ను ప్రేమలోంచి విముక్తించి నాకు నీరు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వు. What the hell is this? Dad, మీరు ఆగండి. Great. That's wonderful. Dad, వీళ్ళంతా great lovers. అశ్విన్, నీరు, వంశీ. నేనే సెల్ఫిష్, ప్రాక్టికల్, ఎమోషన్స్ లేని రాయిని. నాకు లైఫ్ పట్ల బ్యాలెన్స్ లేదు. అశ్విన్ ఫెయిల్ అవ్వగానే వంశీ వైపు, వంశీ మీద డౌట్తో అశ్విన్ వైపు. నేను సక్సెస్ ఉంటేనే ప్రేమ అనుకున్నాను, కానీ ప్రేమించిన వాడిని సక్సెస్ చేయాలనుకోలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫర్ మేకింగ్ మీ రియలైజ్ మై మిస్టేక్స్. వెళ్ళరా, పర్మిషన్ ఇచ్చేసా. Welcome to Air India, sir. Yeah, 23A. There it is. That one? Mm. Thanks. Oh. Ma, hi ma. Haan, ippade plane ekkesanu. Haan. Ma, don't worry. America lo dikkane neeru propose chestanu. Naa love ni accept chesthadi. Okay, okay. Take off avutundi. Malli phone chestanu. Bye. Hi, sir. Hi. Ain't love, ha? Avunu, sir. Very interesting. నాకు ఒక కథ కావాలయ్యా, చెప్తావా? అయ్యో సార్, ఎందుకు చెప్పండి సార్. సార్, ఫస్ట్ టెంపుల్లో
నిన్ని ఉడికించే ఈ స్పర్శ నేరం అయినా చేస్తున్నా నా ప్రేమై తీరం నిజంగా ఏదో చేసి